India lo unna top business schools expo March 13 na mana Hyderabad lo. Adhyaksha, ee roju na sahacharudu mitrudu మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు ఇక లేరు అని చెప్పి ఊహించుకునేదానికి కూడా ఆలోచన చేయడానికి కూడా మేమంతా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తాను నాకు పార్టీకి అండ్ తాను చేసిన పనుల దృష్ట్యా మంచి పనుల దృష్ట్యా రాష్ట్రానికి కూడా తాను లేకపోవడం నష్టమే అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష గౌతమ్ నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు అధ్యక్ష స్నేహితుడనే స్నేహితుడు ఒక్కడే కాక స్నేహం అనేదే కాకుండా నాకన్నా ఒక సంవత్సరం వయసులో కూడా పెద్దవాడు అధ్యక్ష పెద్దవాడు అయినప్పటికీ కూడా అధ్యక్ష ఏ రోజు కూడా నన్ను స్వయంగా అన్న అని అనుకునే రకం అధ్యక్ష అంటే అంత విశ్వసించేవాడు అంత నమ్మకం ఉంచేవాడు ఏదైనా నేను ఏదైనా చెప్తే నాకు ఏం కావాలి ఏం నచ్చుతుంది అని కూడా తనంతటి తానే తపించి చేసేవాడు అధ్యక్ష అటువంటి ఒక మంచి స్నేహితుడిని ఒక మంచి ఎమ్మెల్యేని పోగొట్టుకున్నాను అని అంటే పోయాడు ఇక లేరు అని అంటే నిజంగా జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష మంచి చదువులు చదివాడు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ లండన్లో యూకేలో యునైటెడ్ కింగ్డమ్ యూకేలో మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలలో నేను తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి అడుగులు వేసినప్పుడు తాను రాజకీయాల్లో కూడా లేడు అధ్యక్ష వాళ్ళ నాన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు కానీ ఆ రోజుల్లో నేను ఈ స్థానానికి వస్తానని చెప్పి బహుశా ఎవరు ఊహించుండకపోవచ్చు ఈ స్థానానికి వస్తానని చెప్పి బహుశా నేను కూడా ఊహించుండకపోవచ్చు ఆ రోజుల్లో ఒక మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ కింద కాంగ్రెస్ పార్టీతో విభేదించడం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం బయటకు వచ్చిన సందర్భంలో అతి తక్కువ మంది అధ్యక్ష నాతో పాటు ఉండడానికి సాహసించినారు అటువంటి కొద్ది వ్యక్తుల్లో గౌతమ్ కూడా ఒకడు అధ్యక్ష ఆ రోజులో తనంగా పూర్తిగా రాజకీయాల్లో లేకపోయినా కూడా రాజ్భవన్ అన్న మీద కూడా తన నాన్న మీద కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ప్రభావితం చేసింది అధ్యక్ష రాజ్భవన్ అన్న కూడా నాతో నిలబడడానికి గౌతమ్తో నాకున్న స్నేహం మోర్ ఇంపార్టెంట్లీ గౌతమ్కు నా పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చేయగలుగుతాను అన్న నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్లీ తనను నడిపించింది తన కుటుంబాన్ని కూడా నా వెంట నడిపించే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేశాడు అధ్యక్ష అటువంటి మంచి స్నేహితుడిని పోగొట్టుకోవడం నిజంగా బాధాకరమైన విషయమే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మన క్యాబినెట్లో అయితే 6 శాఖలు ప్రాతినిధ్యం వహించాడు ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ షుగర్ ఇండస్ట్రీ స్కిల్లింగ్ 6 శాఖలు కూడా సమర్థవంతంగా తాను పనిచేయడమే కాకుండా అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే దుబాయ్ ఎక్స్పోకు కూడా
తను వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళకముందు నన్ను కూడా కలిశాడు. నన్ను కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి నేను కూడా చెప్పడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా పేపర్లలోనూ టీవీలలోనూ కూడా అక్కడక్కడ ప్రతిరోజు పంపించేవాడు అధ్యక్ష. నాకు ఖచ్చితంగా ఫలాని వ్యక్తిని కలిసినాం, ఫలాని ఇండస్ట్రీ కోసం తాపత్రయపడతా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం అని చెప్పి రోజు సీఎంఓకు ఖచ్చితంగా నాకు చూపించమని చెప్పి కూడా హీ యూస్ టు సోషల్ మీడియాలో ద్వారా పంపించేవాడు అధ్యక్ష. పేపర్లో కూడా బాగా తన గురించి, తను బాగా కష్టపడిన తీరు గురించి కూడా పేపర్లన్నీ కూడా రాయడం, మీడియా చెప్పడం అన్నీ కూడా చూడడం జరిగింది అధ్యక్ష. అట్లా అన్ని రకాలుగా కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి, ఇండస్ట్రీస్ పరంగా కూడా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా అధ్యక్ష గత హయాములకు మన హయాములకు తేడా చిన్న 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 ఎగ్జాంపుల్స్లో చెప్పాలి అని అంటే, గతంలో ఎప్పుడూ కూడా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఎప్పుడూ వినడం అధ్యక్ష. బజాంకాలని, సెంచురీ ప్లైవుడ్ కడపలో వదివేల్లో రావడం, బంగర్లని, శ్రీ సిమెంట్స్ వచ్చి ఫ్యాక్టరీ పెట్టేదానికోసం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఈ బజాంకాలు, ఈ బంగర్లు, సింగ్వీలు, దిలీప్ సింగ్వీ, సన్ ఫార్మా వచ్చి కలిసిపోవడాలు, ఆదిత్య బిర్లాలు, ఇంతవరకు ఆదిత్య బిర్లా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేదు అధ్యక్ష, మనతోనే అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇటువంటి వాళ్ళంతా కూడా అధ్యక్ష బంగర్లు కానీ, బజాంకాలు కానీ, సింగ్వీలు కానీ, అదానీలు కానీ, అదానీలు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మనం మన ప్రభుత్వం హయాంలోనే రావడం కూడా జరిగింది, అంత పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా గతంలో ఎప్పుడో పేపర్లలో చదివేదే కానీ, ఏపోదు మన రాష్ట్రంలో వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావడం అన్నది ఎప్పుడు జరిగిన పరిస్థితే లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మన హయాంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమంలో తాను అవుట్ ఆఫ్ ది వే పోయి మాట్లాడడం, వాళ్ళను కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ నా దగ్గరికి కూడా పిలుచుకురావడం, తద్వారా మరింత కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం, తద్వారా వాళ్ళు వచ్చేదాకా అన్ని రకాలుగా పారిశ్రామిక మంత్రిగా తాను చేయగలిగిన కృషి, చేసిన కృషి చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తనను కొనియాడుతూ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి మంచి వ్యక్తి, మంచి మంత్రి, అన్ని రకాలుగా కూడా తోడుగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం బాధాకరమైన విషయం. తాను లేకపోయినా కూడా తన కళ, తన ప్రాంతానికి మంచి జరగాలన్న తన ఆశ ఖచ్చితంగా నెరవేరుస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మొన్న గౌతమ్ చనిపోయినప్పుడు మేమంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు రాజ్మోహన్ అన్న అడిగిన కొన్ని రిక్వెస్ట్ అధ్యక్ష, ఉదయగిరిలో ఉన్న రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మెరిట్స్ అని తన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కు గౌతమ్ పేరు పెట్టి ఆ కాలేజ్ను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్కు అనువుగా ఒక మంచి బోధనా కాలేజ్ను తీసుకుని మార్చండి అని చెప్పి తను అడగడం జరిగింది అధ్యక్ష. ఆ కాలేజ్ పేరు గవర్నమెంట్ తీసుకుంటుంది, గౌతమ్ పేరు పెడుతుంది. ఆ కాలేజీలో ఒక మంచి, తన అడిగినట్టుగా, తను ఆశించినట్టుగా ఒక మంచి వ్యవసాయ హార్టికల్చర్ కోర్సును అక్కడ తీసుకొని వచ్చి ఒక మంచి కాలేజీగా దాన్ని తయారు చేస్తాం అధ్యక్ష. అదే రకంగా
రాజభవన్ అన్న ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయి తను అడిగిన ఇంకా రెండు మూడు విషయాలు కూడా ఉదయగిరి ప్రాంతానికి చెందిన వెలుగొండ పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని కూడా ఫేస్ టూలో కాకుండా ఫేస్ వన్లోకి దాన్ని తీసుకొని వచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి ఫేస్ వన్లోనే తీసుకొని వచ్చి ఉదయగిరి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి తను ఎమోషనల్గా రిక్వెస్ట్ చేసిన మాటను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఉదయగిరి ప్రాంతానికి ఫేస్ వన్నే తీసుకొని వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ వన్ను కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా ఆయన ఉదయగిరిలోని డిగ్రీ కాలేజ్ను వసతులు ఇంకా మెరుగుపరిచే కార్యక్రమం చేయాలి అని కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఫేస్ టూలోనే నాడు నేడు కింద ఆ కాలేజ్ను కూడా తీసుకొని వచ్చి నాడు నేడు ఫేస్ టూలో ఉదయగిరి ఆ కాలేజ్లో కూడా మెరుగులు దిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా రాజభవన్ అన్న అడిగిన ఈ మూడు విషయాలకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా భరోసా ఇస్తా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష, ఇదొకటే కాకుండా అధ్యక్ష, గౌతమ్ను చిరస్థాయిగా కూడా గుర్తుంచుకునేలా జిల్లా ప్రజల్లో తాను ఎప్పుడు ఉండే మర్చిపోకుండా తాను తన స్థానం ఉండేలా మరో ఆరు వారాల్లో సంఘం బ్యారేజ్ ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా పూర్తి చేయిస్తూ ఉన్నాడు అనిల్. మరో ఆరు వారాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి పోయి ఆ ప్రాజెక్టుకు కూడా గౌతమ్ పేరు పెడతామని చెప్పి మేకపాటి గౌతమ్ సంఘం బ్యారేజ్ అని కూడా దాని పేరు పెడతామని చెప్పి కూడా ఈ తాను ఎక్కడ ఉన్నా కూడా పైలోకంలో కూడా తనకు మంచివాడు కాబట్టి పైలోకంలో కూడా తనకు దేవుడు కూడా చల్లగా చూస్తాడని, తాను లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులకు దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఆ కుటుంబానికి నేనే కాదు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి కూడా ఎప్పుడూ అండగా తోడుగా ఉంటారని చెప్పి కూడా భరోసా కూడా ఇస్తాం అధ్యక్ష. తన కుటుంబానికి అంతా కూడా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను.